హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెళ్ళింది చాలా బతిమలాడితే సర్లే అన్నట్టుగా నేను పంపించాను పక్కనే కదా అని. ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎవరు. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే మా అమ్మాయి ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ ఏ ఫంక్షన్ లేదు. ఏంటి ఇంత నైట్ ఈ బ్లాంకెట్ ఎందుకు కప్పుకుంది అని వచ్చి చూస్తే నా ఫోన్ తీసుకొని చాటింగ్ చేస్తుంది ఫోన్ లో. సడన్ గా చూసి షాక్ అయిపోయాను. అసలు ఏంటి ఈ ప్లేస్ లో ఈ టాటూ ఏంటి. నవ్ సింబల్ తో ఎస్ ఎస్ అనే అక్షరంతో మన ఇంట్లో అయితే ఎవ్వరు లేరు. ఎందుకు ఏంటి ఎవ్వరిది చెప్పానంటే మా ఫ్రెండ్ది అంటుంది. ఫుల్ కొట్టింది సార్, చాలా కొట్టింది నన్ను. నన్ను చెప్పామని నాకు వాట కూడా పెట్టారు తెలుసా. అసలు మమ్మీ వేణు నువ్వు ఇరిగించావు, ఇంత ఇరిగించావు నన్ను. ఏమన్నా చెప్పని అనిపించలేదు నీకు. నాకు ఇష్టమైన వాళ్ళు అన్నట్టు నేను టాటో వేయించుకున్నాను. ఎవరమ్మా ఈ ఇష్టమైన వాళ్ళు? సుడిగాని సుధీరని వస్తారు కదా. ఇప్పుడు రేపటి రోజు నా పిల్లకి పెళ్ళైతే వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది తను? నీ భర్త ఈ ఎస్ అంటే ఎవరు అని అడిగితే ఏమని చెప్తావు నాన్న? ఓకే ఈ అబ్బాయి పేరే చెప్తావు, నమ్ముతాడని గ్యారంటీ ఉందా? నేను ఆయన నిజంగా చాలా ఇష్టపడుతున్నాను. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. కరీంనగర్ నుంచి ప్రసన్న లక్ష్మి గారు మనకు ఒక మెయిల్ పెట్టారండి, పాపకి సంబంధించి. పాప ఏదో చిన్న ఇష్యూ చేస్తోంది ఇంట్లో, సో తన్ని దండించాల్సి వచ్చింది. నేను దండించాను కానీ నాకు చాలా బాధ అనిపిస్తోంది, ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అన్నట్లుగా మెయిల్ పెట్టారండి. ఒకసారి మరి మాట్లాడేద్దామండి. తప్పకుండా. ప్రతి తల్లికి అనిపిస్తుంది కళ్యాణ్ గారు, ఇది వాళ్ళకి ఏదో కొంచెం సరైన మార్గంలోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి గబుక్కుని అరవటమో లేదంటే ఒక దెబ్బ వేయటమో చేసినా తర్వాత ఎంతో ఏదో తప్పు చేసామా పాపం కదా అయ్యో. కానీ బ్యాలెన్స్ చాలా డెలికేట్ అమ్మ, సరైన మార్గం స్ట్రిక్ట్ మార్గం బ్యాలెన్స్ చేసుకోవటం. హలో హలో ప్రసన్నలక్ష్మి గారండి? అవునండి. నా పేరు జయ అండి, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీరు మెయిల్ పెట్టారు కదా, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి. ప్రసన్న గారు. ప్రసన్న నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నా పేరు ప్రసన్న అండి, ఇక్కడ కరీంనగర్ అండి. చెప్పండి అమ్మా. పాప ఒక 6 నెలలు ఉండండి. చాలా 6 నెలలకి అసలు డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందండి. ఒక 6 మంత్స్ నుంచి పాప అంటే ఏదో తనలో తను ఉండిపోవడము, ఒంటరిగా కూర్చోవడము, సైలెంట్ గా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడము, ఇట్లాంటివి అట్లా చేస్తూ ఉందండి ఒక 6 నెలల నుండి. అందుకు అలా చేస్తుంది అసలు అర్థం కావట్లేదు. ఇంకా మా వారు ఏం చెప్పారంటే ఇంకా పాపది ఎట్లాగూ నేను ఇంట్లో ఉండను, చూసుకోవాల్సింది ఇదే కాబట్టి పాప రెస్పాన్సిబిలిటీ, తన బాధ్యత అంతా నీదే అన్నట్లుగా అన్ని బాధ్యతలు ఇంట్లో తనని చూసుకునే విధానాన్ని బట్టి నాకు అప్పచెప్పారండి. ఒక 6 నెలల నుంచి ఇంకా తన లోపల అన్ని ఇంకా చేంజెస్ కనిపిస్తున్నాయి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనేది అర్థం కావట్లేదండి. ఏంటంటే మా ఆయన చెప్పేది ఏంటంటే ఇంకా చాలా ట్రెడిషనల్ గా ఉండే ఫ్యామిలీ అండి మాది. ఇంట్లో పెద్దగా టీవీ కూడా, టీవీ ప్రోగ్రామ్ కూడా ఏమి 24 గంటలు టీవీ చూడొద్దు అట్లా అన్నట్టుగా అంటూ ఉంటారు. నేను కూడా పెద్దగా టీవీ లేకుండా చూడను, ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్ మాత్రమే చూస్తానండి. అది కాసేపు ఏదో నవ్వుకోవడానికి అన్నట్టు. నాతో పాటు పాప కూడా అదే చూస్తూ ఉండేది. అట్లా కమ్ముడు ఇంకా అట్లా చూస్తుండే ఇంకా సరే అట్లా కొన్ని రోజులు అట్లా అయిపోయింది. ఇంకా ఈ మధ్య ఇంకా 6 నెలల నుంచి ఇంకా ఎందుకు ఇట్లా చేంజెస్ కనిపిస్తున్నాయి అనేది అర్థం కావట్లేదండి. అసలు ఏ పని చెప్పినా చేయకపోవడము, చిరాకు పడ్డము, విసుక్కోవడము, ఏదైనా పని చెప్తే
ఇప్పుడు చెయ్యను, చెయ్యను అంటే చెయ్యను, ఇట్లా రెక్లెస్ గా ఏదో నెగ్లిజెన్సీ గా ఇట్లా సమాధానాలు చెప్పడం చేస్తుందండి. ప్రసన్న గారు పాప దగ్గర ఫోన్ అది ఉంటదమ్మా, తనకి ఫోన్ ఇచ్చారా మీరు? మా ఆయన ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చారండి, పాపకి మాత్రము ఈ నార్మల్ ఫోన్ ఇచ్చారు. ఇప్పుడు తనకి పాపకి ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా అవుతున్నా కానీ నా ఫోన్ లో నుంచి నేను అన్ని సెట్ చేసి ఇవ్వు, అది ఆన్లైన్ క్లాసులు అటెండ్ చేసుకుంటే నువ్వు చూస్తూ ఉండు అన్నట్లుగా చెప్పి నాకు ఈ ఫోన్ ఇచ్చారు. పాపకి నార్మల్ ఫోన్ ఇచ్చారండి. అట్లా నడుస్తూ ఉంది. తన ఫ్రెండ్ పక్క వీధిలో ఫ్రెండ్ ఉందండి దివ్య అని, అక్కడికి బర్త్డేకి అని చెప్పేసి వెళ్ళింది. చాలా బతిమలాడితే సర్లే అన్నట్టుగా నేను పంపించాను పక్కనే కదా అని. అయితే ఇంకా చాలా సేపు అయిందండి వెళ్ళింది, చాలా సేపు అయింది రాలేదు. ఇంకా 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, నాకేమో టెన్షన్ వచ్చేసింది, ఏంటి ఇంతసేపు వెళ్ళింది ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని. ఈ లోపల మా వాళ్ళు వచ్చేసారు, ఏంటి ఇలా ఎందుకున్నావు అని అంటే ఇంకా ఆయనకు ఏదో ఒక అబద్ధం చెప్పేసి అలా చెప్పేశానండి. పక్క వీధిలోనే నేనే వెళ్ళి పంపించేసి వచ్చాను అని చెప్పేసి, అంటే ఆయన అన్నారు మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదంటే ఏదో చిన్నపిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలండి అందుకే నేను తనని పంపించేసి నేను వచ్చేసాను అని చెప్పేసి అలా చెప్పుకుంటూ వచ్చాను. ఆయనకు అబద్ధం చెప్పేశాను నేను. 11 వస్తుంది ఇంకా నాకు సరే అని చెప్పేసి నేను వెళ్ళి చూసి 11 గంటలకండి పక్క వీధిలో వెళ్ళాలంటే కాస్త ఇంకా నాకు కూడా అట్లా అనిపించింది. అయినా కానీ ఆ చీకట్లో వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ ఏ ఫంక్షన్ లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎవరు, అసలు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే మా అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేద్దాము ఫోన్ ట్రై చేద్దామని చేశానండి. చేస్తాక అప్పుడు దేవుడి దయతోని తను ఫోన్ లిఫ్ట్ చేసింది. ఇంకా విపరీతంగా కోపం వచ్చేసిందండి నాకు, ఫోన్ గట్టిగా తిట్టేశాను అసలు. అసలు సిగ్గుగా ఏమన్నా ఎక్కడ ఉన్నావు ఏంటి అసలు ఫోన్ లిఫ్ట్ చేయవు అని అంటే, ఇంకా లేదు మమ్మీ నేను ఇక్కడ పలానా వచ్చాను, ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఆ అడవిలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అది అని చెప్పిందండి పాప. సరే ఫస్ట్ ఒక 10 ఇప్పుడు నాకు ఇంటి దగ్గర ఉండాలి అని చెప్పేసి పాపను గట్టిగా ఫోన్ లో అరిచేసానండి. సరే ఇంకొక 15 తర్వాత వచ్చేసింది, ఓకే ఇప్పుడు ఏం అనొద్దు రాత్రి అని చెప్పేసి ఇంకా నేను కూడా కామ్గా తను పడుకుంది, నేను కూడా కామ్గా పడుకున్నాను. ఇంకా మనసు నెక్స్ట్ డే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా తిట్టేశానండి పాపని. అయినా కానీ అసలు ఏమి అసలు సమాధానమే ఉండదండి. ఇంకోసారి ఏమైందంటే మిడ్ నైట్ నేను ఇలా బాత్రూమ్ కని లేచాను, నిండా బ్లాంకెట్, అసలు ఇంత దొడ్డ బ్లాంకెట్ అండి సమ్మర్ లో బ్లాంకెట్ కప్పుకుంది, ఏంటి ఇంత నైట్ ఈ బ్లాంకెట్ ఎందుకు కప్పుకుంది అని వచ్చి చూస్తే నా ఫోన్ తీసుకొని పాస్వర్డ్ ఎలా కనుక్కుందో తెలియదండి స్టార్టింగ్ చేస్తుంది ఫోన్ లో. ఫోన్ లాగేసుకొని ఇంకా పడుకోమని చెప్పేసి సీరియస్ గా చూసి ఫోన్ లాగేసుకొని అప్పటివే ఇంకా దాని పాస్వర్డ్ అది చేంజ్ చేసేసాను నేను. ఇంకా నా వైపు సీరియస్ గా చూసేసి పడుకునిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా కోపం పెంచేసుకుంది నా పైన. అయితే మళ్ళీ ఇంకొక రోజు ఇలాగే ఏం జరిగిందంటే, వెనకండి ఏమి ఎవరు చూడని ప్లేస్ లో మనకు నెక్ భాగంలో ఉంటుంది కదా, అక్కడ ఒక ట్యాటూ కనిపించింది నాకు. పచ్చబొట్టు సడన్ గా చూసి, పచ్చబొట్టు అండి, సడన్ గా చూసి షాక్ అయిపోయాను అసలు ఏంటి ఈ ప్లేస్ లో ఈ ట్యాటూ ఏంటి, అసలు ట్యాటూ ఎప్పుడు వేయించుకున్నావి ఏంటి అని చెప్పేసి వేయించుకున్నాను అని అప్పుడు కూడా ఏదో ఆన్సర్ చెప్పేసి ఇంకా నేను షాక్ అయిపోయాను. లవ్ సింబల్ తో ఎస్ అనే అక్షరంతో మన ఇంట్లో అయితే ఎవ్వరు లేరు, ఎందుకు ఏంటి ఎవరిది చెప్పానంటే మా ఫ్రెండ్ది అంటుంది. ఫ్రెండ్ అంటే ఎక్కడ ప్లేస్ లేనా అక్కడ కనిపించని ప్లేస్ లో వేసుకోవాల్సినంత అవసరం లేదు, మామూలు ఫ్రెండ్ అంటే ఏ ఫ్రెండ్ చెప్పట్లా, ఏ ఫ్రెండ్ అనేది చెప్పట్లేదు. ఇంకా బాగా అంటే బాగా కొట్టేశానండి, కొట్టేసి అసలు అయినా కానీ చెప్పకపోయే వరకు ఇంకా పక్కనే ఇంకా కిచెన్ లో ఉంటే కిచెన్ లోకి వెళ్ళేసి అట్లా తీసుకొచ్చి వాత కూడా పెట్టేశాను మేడం. నేను కొట్టినందుకు చాలా బాధపడుతున్నాను కానీ అయినా కానీ చెప్పట్లేదు మేడం, అప్పటికి కూడా చెప్పలేదు, ఇంకా అసలు ఏడుస్తుంది కానీ చెప్పట్లేదు. మొండిగా ఉంటుంది, మొండిగా అంటే అసలు విపరీతంగా జగ మొండి అంటే చూడండి అలా ఉంటుంది. అసలు టీనేజ్ లో చూస్తూ ఉంటాం సహజంగా ఈ మొండితనము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ప్రసన్న గారి విషయం చూస్తే కనుక ఒక సాంప్రదాయం పద్ధతి కలిగేటటువంటి ఒక కుటుంబంలో భర్త పెట్టినటువంటి ఆంక్షల మధ్యన పిల్లను పెంచడం అనేటటువంటిది ప్రధాన కర్తవ్యంగా తీసుకున్నారు. ఈ రోజుల్లో పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కానీ మీరు పెంచేటటువంటి విధానం
వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేటటువంటి బ్యాలెన్స్ కూడా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ ప్రసన్న గారు. ఇందాకటి నుంచి ఏంటంటే తప్పులు చేస్తుందనేటటువంటి లేదంటే తప్పు మార్గాల్లో వెళ్ళేటటువంటి ఒక ఆడపిల్లని భర్తకి ఏ విధంగా కరెక్ట్గా చూపెట్టాలి, ఏ విధంగా కప్పి చూపెట్టాలి అనే ఆలోచనలోనే మీరు ఉన్నారు. కానీ ఈ ఉక్కిరి బిక్కిరి వాతావరణం మధ్యన అసలు ఈ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుందేమో, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఈ అమ్మాయికి లేదేమో, అసలు ఫోన్ లేకపోవటం ఏంటి, ఆండ్రాయిడ్ ఫోన్ వాడటం ఏంటి, ఈ ఆన్లైన్ క్లాసులు అనేటటువంటిది మీ టీవీ చూడటానికి అవకాశం లేకపోవటం, ఇవన్నీ కూడా అసలు ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, అమ్మాయి వ్యక్తపరచకపోవచ్చు. కానీ తోటి విద్యార్థులను కానీ తోటి స్నేహితులు అందరూ కూడా ఈ రోజుల్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నంత మాత్రాన చెడిపోవటం కాదు, నలుగురు ఫ్రెండ్స్ ఇంటికి పార్టీకి వెళ్ళినంత మాత్రాన పాడైపోవటం కాదు, కానీ ఇంత ఈ వాతావరణంలో తను పెరుగుతున్నప్పుడు తన అభిప్రాయం ఏంటి అన్నది ఎప్పుడు కనుక్కున్నారా మా భార్య భర్తలు మీరిద్దరు కూర్చుని? అట్లా లేదండి, అదేం లేదండి, ఇంకా అట్లా ఏం అడగలేదు. అంటే మీ వరకు మేము ఇలా పెంచితే కనుక అమ్మాయి చక్కగా పెరుగుతుంది కాబట్టి మేము చేస్తున్నది మా అమ్మాయి భవిష్యత్తు మంచిగా అని అనుకున్నారే, కానీ ఆ అమ్మాయి లోపల ఎందుకంటే ఇంతవరకు వచ్చింది ఆ ఎస్ అనేటటువంటి అక్షరం చెప్పడానికి ఇష్టపడినటువంటి అమ్మాయి మీద మీరు వాతలు పెట్టినా కూడా అమ్మాయి చెప్పలేదు అంటే కనుక ఆ అమ్మాయి ఎంత అంటే దాన్ని మొండిబారిపోవటం అనే పదం వాడటం లేదో కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి మనసు ఐదర్ చాలా విరిగిపోయి ఉండాలి, లేదంటే నేను మా ఇంట్లో ఉన్నా కూడా నేను కమ్యూనికేట్ చేయడానికి నాకు మనుషులు లేరు అనే అభిప్రాయంకి ఆ అమ్మాయి వచ్చేసి ఉండాలి, ఒక కంక్లూజన్కి వచ్చేసి ఉండాలి, లేదంటే బయట ప్రపంచంలో ఉన్న ఆనందం నాకు ఇంట్లో లేదు అనే ఒక ఫిక్సేషన్ కన్నా వచ్చి ఉండాలమ్మా. సో ఫైనల్గా ఈ ఎస్ అంటే ఎవరు అని చెప్పిందమ్మా పాప తనకి ఎవరన్నా స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ? అందుకే నేను మీ పాపకి ఇంకా మీ ద్వారా అది పాప ఉందండి, నేను పిలుస్తాను, ప్లీజ్ డాక్టర్ గారు కాస్త పాపతో మాట్లాడి కాస్త పాపండి. ఆవేదన అమ్మాయిని సెట్ చేయలేకపోతుంది అటువైపు నీ భర్తకి సమాధానం సారీ అమ్మా. అమ్మ కొద్దిగా బాగా కంగారు పడుతుంది, అమ్మ ఒత్తిడిని నువ్వు కూడా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. బహుశా నీకు ఇది సర్ప్రైజ్ అయ్యి ఉండొచ్చు ఇలాగ ఒక డాక్టర్ తో ఇలా ఫోన్ లో మాట్లాడటం అన్నది. మేము యాక్చువల్ గా సుమన్ టీవీ అనే ఛానల్ విన్నావమ్మా, పేరు విన్నావా? ఆ ఛానల్లో అందమైన జీవితం అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది, అంటే యూజువల్ గా ఈ రిలేషన్షిప్ సంబంధించినటువంటి అంశాలని డీల్ చేస్తూ ఉంటాం మేము, ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని చెప్పి. నీ మాట వింటుంటే చాలా స్వీట్ గా అనిపిస్తుంది అమ్మా, కానీ అమ్మ మాటలో విపరీతమైన ఆవేదన కనిపిస్తుంది. ఎందుకమ్మా అమ్మ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతుంది, అమ్మ దేనికో బాగా బాధపడుతున్నారు ముఖ్యంగా నీ ప్రవర్తన గురించి అని అది అంటుంది అమ్మ, ఏమవుతుంది అమ్మా ఇంట్లో ఏం జరుగుతుంది? నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ని సార్. రైట్. ఇప్పుడు నా ఏజ్ పిల్లలు, నా జనరేషన్ పిల్లలు ఎలా ఉంటున్నారో, వీళ్ళేమో ఆర్థడాక్స్ గా ఉండాలి, ట్రెడిషనల్ గా ఉండాలి అని మొత్తం ఎంటర్టైన్మెంట్ మొత్తం కట్ చేసేస్తున్నారు. రైట్. ఇప్పుడు మీరే చూసారు కదా, మొన్నటి వరకు మొత్తం ఆఫ్లైన్ క్లాసెసే లేవు, మొత్తం ఆన్లైన్ క్లాసెసే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం క్లాసెస్ ఉన్నాయి. అందుకని ఫోన్ కొనం అంటే కూడా వాళ్ళు ఫోన్ కొనలేదు. మా మమ్మీ దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ లోనే ఆన్లైన్ క్లాసెస్ వినాలి అని చెప్పేసి నాకేమో నార్మల్ చిన్నది ఒక ఫోన్ ఇచ్చారు సార్. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర పెద్ద పెద్ద ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్ ఫోన్స్ అన్ని ఉన్నాయి. కానీ ఆన్లైన్ క్లాసెస్ వింటున్నప్పుడు మాత్రమే, ఇప్పుడు ప్రతిసారి ఆన్లైన్ క్లాస్ వచ్చినప్పుడు టైం కి మమ్మీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తీసుకునే బదులు నాకు ఒక ఫోన్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్. కానీ ఇవ్వకోకుండా వాళ్ళు మొత్తం ఫోన్ కట్ చేసేసి నేను నన్ను ఎవరు ఫ్రెండ్స్ దగ్గరికి ఎవరి దగ్గరికి పంపించరు, చాలా స్ట్రిక్ట్ గా ఉంచినట్టు డైలీ వీళ్ళతోనే ఉండాలంటే నాకు కూడా బోరింగ్ గా ఉంటది కదా సార్. ప్రీతి, వాళ్ళు ఇప్పుడు అమ్మ నాన్న ఇంట్లో స్ట్రిక్ట్ గా ఉండటమే నీ బిహేవియర్ కి కారణమా? అంటే అన్ని విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, కొంచెం కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు. సరే నాన్న, ఇప్పుడు అది అమ్మతో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నువ్వు మాట్లాడక ముందు అమ్మతో కూడా అదే చెప్పాము.
అంటే కరెక్ట్ గా పెంచటం అంటే స్ట్రిక్ట్ గా పెంచటమా, బయటకు వెళ్ళగనివ్వకుండా ఉండటమా, అవసరాలు తీర్చు అంటే ఫోన్లు ఇలాంటి వాటి నుంచి దూరం పెట్టడం అంటే కనుక ఆ విధంగా మేము ఆలోచించలేదండి అని అమ్మ కూడా ఒప్పుకుంది. కానీ అమ్మ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ ఎస్ అనేటటువంటి పచ్చబొట్టు ఏదైతే నువ్వు నీ శరీరం మీద వేసుకున్నావో దాని గురించి ఆవిడ విపరీతంగా తర్జన భర్జన ఫీల్ అయ్యి చాలా టెన్షన్ లో ఉంది. ఏంటమ్మా ఎందుకు వేయించుకున్నావు అలాగా? ఇంట్లో ఎవరు లేరు కదమ్మా ఎస్ అనే పేరుతో, మన మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదు డాక్టర్, ఇంట్లో ఎవరికి పేరు మీద ఎస్ అనే లేదు. నేను నాకు ఇష్టమైన వ్యక్తి పేరు అన్నట్టు ఇష్టంతో వేసుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా వేరే టాటూ చేసుకున్నారు, ఇష్టమైన వాళ్ళది టాటూ వేయించుకుంటే బాగుంటది అని చెప్పేసి నాకు ఇష్టమైన వాళ్ళు అన్నట్టు నేను టాటూ వేయించుకున్నాను. ఎవరమ్మా ఇష్టమైన వాళ్ళు? ఆ వ్యక్తి ఎవరమ్మా? ఇది జబర్దస్త్ లో వస్తారు కదా సార్, ఎవరమ్మా? సుడిగాలి సుధీర్ అని వస్తారు కదా. సుడిగాలి సుధీర్? సుడిగాలి సుధీర్. అవును అవును డాక్టర్, అవును. ఓకే ఓకే ఓకే. ఓన్లీ జబర్దస్త్ చూస్తాము. నాకు అదే చూస్తున్నప్పుడు ఆయన నాకు చాలా నచ్చారు. ఆయన కామెడీ టైమింగ్, ఆయన స్టైల్ నాకు చాలా నచ్చింది. ఆయన నిజంగా చాలా ఇష్టపడుతున్నాను. ఇష్టమైన వాళ్ళ పేరు టాటూ వేయించుకుంటారంట కదా, మా ఫ్రెండ్స్ చెప్పారు, నేను అలాగే వెళ్ళినప్పుడు వేయించేసుకున్నాను. లేదా మా అమ్మ చేసేటటువంటి ప్రసన్నలక్ష్మి గారు అమ్మా కొంచెం మీరు కొంచెం కూల్ గా ఉండండి అమ్మా, ఒకసారి మనం పాపతో మాట్లాడదామమ్మా. ప్రసన్న గారు ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు బట్టి మీరు కొట్టినా వాతలు పెట్టినా చెప్పనటువంటి సమాధానం బయట వ్యక్తులు మాకు మీ అమ్మాయి చెప్పింది, చెప్పింది రెండు ప్రశ్నల్లో మీ అమ్మాయి మాకు సమాధానం చెప్పింది. మీరెందుకు సంపాదించలేకపోతున్నారు ఆ ట్రస్ట్ అండ్ నమ్మకాన్ని? ఇప్పుడు పాప చేసింది తప్పు, ఆ అమ్మాయితో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మనం కమ్యూనికేషన్ అన్నది పెంపొందించుకోవటం ఇంపార్టెంట్ కదా అమ్మ. ప్రీతి ఇది అమ్మ వాళ్ళని ఖండిస్తున్నాము అన్నది కాదమ్మా, కరెక్టే. వాళ్ళు నీకు స్వేచ్ఛను ఇవ్వలేదు, నీకు మిగతా పిల్లలకి ఇచ్చేటటువంటి ఫ్రీడమ్ను కూడా వాళ్ళు ఇవ్వలేదు మీ పేరెంట్స్, అదంతా కూడా కరెక్టే. కానీ నువ్వు ఇంత అభిమానం అనేటటువంటిది ఉండొచ్చు, కానీ ఈ స్థాయికి కూడా అభిమానం వెళ్తుందా? సుధీర్ గారిని ఎప్పుడైనా పర్సనల్ గా చూడటం జరిగిందా? నీకు అవకాశం దొరికిందా? లేదు మేడం, ఓన్లీ ఫోన్ లో అది జబర్దస్త్ చూస్తున్నప్పుడు, వేరే ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడే చూశాను. ఓకే ఓకే. అతన్ని అభిమానించే వాళ్ళలో లక్షల్లో ఉంటారు కదా ప్రీతి. నువ్వు అంటే నేను నిజంగా ఇష్టపడుతున్నాను మేడం ఆయన్ని, అభిమానం అనే కాదు నిజంగా ఇష్టపడుతున్నాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అంటే ఏంటమ్మా? లేదు ఆయన ఎప్పుడైనా కలిసి ఆయనతో ఉండాలన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆయన బాగుంటారు కదా, బాగా మాట్లాడతారు, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, స్టైల్ గా ఉంటారు. కాదు నానా, ఆయన నువ్వు స్క్రీన్ మీదే కదా చూస్తావు ప్రీతి, ఇంత పర్సనల్ గా ఎప్పుడు చూసే అవకాశం లేదు. స్క్రీన్ మీద కనిపించేటప్పుడు ఎవరైనా ఒక ప్రోగ్రామ్ లో కనిపించేటప్పుడు దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తారు కదా ప్రీతి, నీకు తెలియని విషయం కాదు ఇది, అవునా కదా? ఇప్పుడు మనం సినిమాలు చూస్తాము, ఒక హీరోనో హీరోయినో విలనో చూస్తాము, కొట్టుకుంటారు, పాటలు పాడతారు, డాన్సులు వేస్తారు, అవి నిజంగా నిజ జీవితంలో జరుగుతాయా? ఆ అవకాశం ఉంటుందంటావా? లేదు. మరి నువ్వు స్క్రీన్ లో చూసి అభిమానించు, కానీ ఆయనతోనే ఉండాలనుకుంటున్నానని చెప్పి నువ్వు ఇంత ఖరాఖండిగా చెప్తున్నావు.
టాటూని వేయించుకున్నావు అంటే జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడే సుధీర్ గురించి నువ్వు ఆలోచిస్తావమ్మా, లేదంటే అతని గురించి మిగతా టైంలో కూడా చదువుకుంటున్నప్పుడు, క్లాసులు వింటున్నప్పుడు, వేరే ఆట పాట చేస్తున్నప్పుడు కూడా సుధీర్ గురించి ఆలోచిస్తావా? ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను, అంటే ఆయన నాకు చాలా ఇష్టం కదా. ఇంకా నేను ఏం చేసినా సరే నాకు సుధీర్ గారు గుర్తొచ్చేస్తూనే ఉంటారు. అంటే ఇంటికి ఎప్పుడు వెళ్ళి జబర్దస్త్ చూద్దాం అన్నట్టు నేను మార్నింగ్ నుంచి కాలేజ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇష్టమా ప్రేమా అమ్మా? ప్రేమే అనుకోండి, నాకు ఆయన చాలా ఇష్టం. ఇష్టం ప్రేమ అన్ని. నాన్న ఇప్పుడు అందుకే వేయించుకున్నానండి టాటూ, నాకు ఇష్టం ఆయన చాలా, అందుకే వేయించుకున్నాను. ఆయన ఒక యాక్టర్ వరకు ఇష్టపడు నాన్న, స్క్రీన్ వరకు ఇష్టపడు. ఇష్టం, అభిమానం, ప్రేమ వీటన్నిటి మీదన వీటన్నిటి మధ్యన ఒక గీత అన్నది ఉంటుందమ్మా, ఒక ఒక సన్నపాటి గీత అన్నది ఉంటుంది. నీకేంటంటే ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏమొచ్చింది అంటే కనుక ఇటువంటి డిస్కషన్స్ ఫ్రెండ్లీగా మీ ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవటానికి ఒక అవకాశం లేదు. మీ నాన్నగారు కనిపించరు, అతను ఏమో వచ్చి ఒక బుక్ రాస్తారు, కండిషన్లు పెడతారు, మీ అమ్మకి అదంతా చెప్తారు, మీ అమ్మ ఆ విధంగా పాటించాలి. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మన ఇంట్లో జరిగిపోతుందేమో అన్న భయం వారికి, వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ భయము. భయం అనేటటువంటి దానికి కూడా ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి ఏంటంటే ఈ మూడిట్ల మధ్యన డిఫరెన్స్ తెలీదు. ఒక కనిపించినటువంటి వ్యక్తిని, ఒక చూడనటువంటి వ్యక్తిని, ఎప్పుడు పలకరించినటువంటి వ్యక్తిని ఈ రోజు అమ్మాయి ప్రేమ అనే పదం యూజ్ చేస్తుంది. అంటే ఏంటంటే తను ఎక్కడో నా అంటే సారీ పక్కన ప్రసన్న గారు వింటున్నారేమో, బహుశా ఈ అమ్మాయికి ఆ ప్రేమ అనేటటువంటి డెఫినేషన్ ఈ ఇంట్లో కనిపించలేదేమో అని నాకు అనిపిస్తుంది అమ్మా. తల్లిదండ్రుల నుంచి ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్తే పాడైపోతారు, ఇలా చేస్తే పాడైపోతారు అనే కండిషన్స్ రిస్ట్రిక్షన్సే తప్ప బహుశా ప్రేమ అంటే ఇలా ఉంటుందేమో, ప్రేమకు సంబంధించిన డెఫినేషన్ ఇదేమో అనేటటువంటి ఆలోచన అమ్మాయి మనసులో లేకపోవటం వల్ల ఒక టీవీలో కనిపించేటటువంటి క్యారెక్టర్ని ఒక రాముడు దేవుడు అన్నట్టుగా మీ అమ్మాయి ప్రేమించేస్తుంది, టాటూలు వేయించేసుకుంటుంది. ప్రీతి ప్రధానంగా అమ్మాయిని ఖండించినా కూడా నీకు చెప్పేటటువంటిది ఏంటంటేనమ్మా, దేనికన్నా కూడా లిమిట్ అనేది ఉంటుంది. హద్దు మీరి ఈరోజు ఒక పర్మనెంట్ మార్క్ నీ శరీరం మీద నువ్వు వేసుకున్నావు, ఒక పర్మనెంట్ ముద్ర వేసుకున్నాను. ఇప్పుడు రేపటి రోజు నా పిల్లకి పెళ్ళి అయితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది తను? అసలు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నట్లున్నాయా? మీ ఫ్రెండ్స్ అందరూ ఏంచుకున్నారమ్మా నువ్వు ఒక్కదాని వినా? మా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ పేర్లు ఇంకా ఇష్టమైన వాళ్ళ పేర్లు అన్నట్టు ఏంచుకున్నారు, నన్ను కూడా ఇష్టమైన వాళ్ళ పేరు ఏదైనా ఉంటే ఏంచుకో అంటే నేను ఇంకా సుధీర్ పేరు అన్నట్టు ఇస్తాను. అయ్యో రామా, నీకు రానున్న రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో నీకు మ్యారేజ్ అవుతుంది, నీ భర్త ఈ ఎస్ అంటే ఎవరు అని అడిగితే ఏమని చెప్తావు నాన్న? ఓకే ఈ అబ్బాయి పేరే చెప్తావు, నమ్ముతాడని గ్యారంటీ ఉందా? అంత దూరం ఆలోచించలేదు కదా. ఏమ్మా ప్రీతి, అంతవరకు నువ్వు ఆలోచించుకోలేదు కదా, నీకు ఇష్టం ఏం చేసుకున్నావు అంతే. సరేనమ్మా, ఇప్పుడు వేయించుకున్న దానికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు టాటూ అంటే వేయించుకున్నావు, దానికి ఏంటి పరిష్కారం? ఏ విధంగా చేస్తే కనుక అది రిమూవ్ చేయొచ్చు? అట్లీస్ట్ నీలో ఇప్పటికైనా ఒక రియలైజేషన్ వచ్చిందమ్మా, అభిమానం అనేటటువంటి దానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఇంత విపరీతమైన ధోరణికి పోవక్కర్లేదు, అలా పోకుండా కూడా ఒక వ్యక్తిని అభిమానించవచ్చు అన్నది నీకు అర్థమైందా? అమ్మా సుధీర్ గారిని కొన్ని లక్షల్లో అమ్మాయిలు ఇష్టపడతారు, సో వాళ్ళల్లో నువ్వు ఒకదానివమ్మా, నువ్వే కాదు. ఓకే ప్రీతి, ఆన్ స్క్రీన్ వరకే చూడాలి. అర్థమైంది. అంటే సో ఏంటంటేనమ్మా, నీ ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే కనుక నువ్వు చదువుకోవాలి, ఒక మంచి కెరియర్లోకి వెళ్ళాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, వీలుంటే అవకాశం ఉంటే కనుక విదేశాలు వెళ్ళి పై చదువులు చదువుకోవాలి, అమ్మ నాన్నని అభిమానించాలి, అమ్మ నాన్న ఏదైతే నాకు చెప్తున్నారో అది నా మంచికే చెప్తున్నారు, వాళ్ళతో ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఆనెస్ట్గా ఉండాలి అనేటటువంటిది నువ్వు ఈరోజు మా ద్వారా ఇంటికి తీసుకెళ్లవలసినటువంటి మెసేజ్ అమ్మా. సుమన్ టీవీ తరపున కానీ, అందమైన జీవితం తరపు కానీ, నేను కానీ జయ గారు కానీ చెప్పేది ఏంటంటే ఒక ఫ్రీ అట్మాస్ఫియర్ పిల్లలకి ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ టీనేజర్స్కి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా శ్వాస పీల్చుకోవాలి, ఫ్రీగా మాట్లాడగలగాలి, ఫ్రీగా ఆలోచించగలగాలి, ఫ్రీగా ప్రవర్తించగలగాలి. ఎప్పుడైతే ఈ ఫ్రీ అనేటటువంటి పదానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారో, పిల్లలు ఫ్రీగా వచ్చి మీ పక్కన కూర్చుని ప్రతిదీ షేర్ చేయగలరు. హైరార్కీ అనేది పిల్లల మధ్యన తీసేసేయండి, మేము పెద్దవాళ్ళం, మాకు తెలుసు, మేము చెప్తాము, మేము చెప్పినట్టుగా మీరు నడవాలి అనేది జాగ్రత్తలు చెప్పటం వేరు, ఒక ఉక్కిరి బిక్కిరి వాతావరణంలో, ఒక సెక్యూరిటీ అట్మాస్ఫియర్లో ఒక జైలు వాతావరణాన్ని క్రియేట్ చేయటం వేరు.
జాగ్రత్తలు చెప్పండి, ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదని చెప్పండి, ఏ వస్తువుని ఏ స్థాయి వరకు వాడచ్చు వాడకూడదని చెప్పండి. మీరు ఎగ్జాంపుల్ బట్టి లీడ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని మేము తలుపులన్నీ వేస్తాము, ఫోన్లన్నీ లాక్కుంటాము, బయటకు వెళ్ళే అవకాశం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము నీతో వస్తాము అనేటటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే కనుక పిల్లలు సీక్రెట్గా ఇలాంటి తప్పులు చేస్తారు. కాదు డాక్టర్ గారు, బంధించి ఎన్ని రోజులు కాపాడుకోగలుగుతాము? దొంగ పోలీస్ ఆట కాదు. కాదు కదా, ఇప్పుడు ఎంతో మంది పిల్లలు, ఇది సందర్భం కాదు, ఎంతో మంది పిల్లలు అనేక రకాల ఇబ్బందులకి గురవుతున్నారు, అబ్యూస్ కి గురవుతున్నారు. ఇలాగే గనక పేరెంట్స్ బిహేవ్ చేస్తే వాళ్ళు చెప్పుకోగలుగుతారా? అవునమ్మా, ఎంత మదన పడిపోతారు కదా. అవును, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ప్రసన్న గారు, ఇది జాయింట్, ఎందుకంటే కనుక ఇద్దరు పాలు పంచుకుంటేనే ఇలాంటి క్లిష్టమైనటువంటి అంశాల్లో ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇప్పుడు మీరేంటంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయారు, ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోయి అక్కడ భర్తకు సమాధానం చెప్పుకోలేక ఇక్కడ అమ్మాయి దగ్గర నుంచి సమాధానం రాక ఆ అమ్మాయిని కొట్టి ఆఖరికి వాతలు పెట్టే పరిస్థితి వరకు వచ్చింది. మీరు బాధపడుతున్నారు, ఉపయోగం ఏముంది? సో మనకి ఫలితం అనేటటువంటిది ఎప్పుడన్నా రావాలి అంటే కనుక అది ప్రేమ, అభిమానం, ఆప్యాయతల మధ్యనే ఆ సమాధానం వస్తుందమ్మా, సొల్యూషన్ దొరుకుతుంది. ఒకసారి అవకాశం ఉంటే మీ హస్బెండ్ తో డాక్టర్ గారితో మాట్లాడిపించండి, సరేనండి? ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రీతి ఉందా? అమ్మా నాన్న ఏం చెప్పినా మీ మంచి కోసమేనమ్మా. ఓకే ఓకే మేడం, ఇప్పుడు నాకు కొంచెం అర్థమైంది మేడం. అర్థమైంది, ఓకే నాన్న, ఓకే. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా ఫర్ యువర్ ఫ్యూచర్. బాగా చదువుకో నాన్న, బాగా చదువుకో. ఓకే బాయ్ అమ్మా, టేక్ కేర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.